మనసు మమత నటి శ్రావణి ఆత్మహత్య కలకలం రేపింది హైదరాబాద్ మొదటి నగర్లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమె ఉరి వేసుకుని ప్రణాళిక తీసుకుంది శ్రావణి మంగళవారం రాత్రి సమయంలో బాత్రూమ్కి వెళ్ళి లోపల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది వెంటనే ఆమెను యశోదా హాస్పిటల్ తరలించారు అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఎనిమిదేళ్ళగా ఆమె టీవీ సీరియల్స్లో చేస్తున్నారు ప్రస్తుతం మనసు మమత మనురాగం సీరియల్స్లో పాటు మరికొన్ని సీరియల్స్లో శ్రావణి నటిస్తున్నారు మంచి పేరు సంపాదించుకున్నారు కానీ శ్రావణి ఇలా చనిపోవడం ఒక్కసారిగా బులితెర షాక్ గురయ్యింది శ్రావణి గత కొన్నాళ్ళుగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లపూరకు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీతో టిక్ టాక్లో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఆమెకు దగ్గరయ్యాడు దేవరాజ్ శ్రావణి వేదింపుకు గురిచేశారని వాళ్ళ సన్నిహితులే చెబుతుండగా శ్రావణి కుటుంబ సభ్యులు దేవరాజుపై ఎస్ఆర్ నగర్లో ఇంతకుముందే ఒకసారి ఫిర్యాదు చేశారు దీనితో ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రి తరలించారు టిక్ టాక్ పరిచయంతో వేధింపులకు కారణంగా శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది తరచూ ఇలా సినీ టీవీ నటులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం కలకల రేపుతోంది శ్రావణి మృతిపై పోలీసులు అన్ని కోడలు దర్యాప్తు చేస్తున్నారు ఇది ఆత్మహత్య అని అనుకుంటున్నా పోలీసులు ఇంకా నిర్ధారణ రాలేకపోతున్నారు ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం రిపోర్ట్ ఫోరెనిక్స్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్ఆర్ నగర్ పోలీసులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్